యో ఇది మనకి ఇచ్చారండి యాక్చువల్లీ తాగడానికి చూద్దాం ఎలా ఉందో ఇట్స్ వెరీ స్ట్రాంగ్ బా ఇది అవసరం ఉందండి యాక్చువల్ ఫుల్ స్ట్రాంగ్ ఉంది హే హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేను మీ వినోద్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈరోజు వీడియోలో చైనీస్ హాల్కాల్ ఎలా తయారు చేస్తారో ట్రెడిషనల్గా నేను ఈరోజు వీడియోలో నేను చూపిస్తా ఓకే అండి లెట్స్ గో అండ్ స్టార్ట్ అవర్ వీడియో ఓకే అండి మనం వచ్చేసాము ఇక్కడ చూసారుగా వాళ్ళు బాయిల్ చేస్తూ ఉన్నారన్నమాట అది ఇవన్నీ ఏంటో నేను మీకు చూపిస్తా ఫస్ట్ అది బాగా బాయిల్ చేసినాక దాన్ని తీసేసారన్నమాట ఇప్పుడు దాంట్లో నుంచి ఫుల్ ఆల్కహాల్ స్మెల్ వస్తుంది మొత్తం ఫర్మెంటేషన్ అయిపోతున్న ప్రాసెస్ అన్నమాట ఇదంతా అది కూడా మీకు క్లియర్ అని చూపిస్తా ఓకేనండి ఫస్ట్ మనం బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం ఇవి వచ్చేసి సీడ్స్ అండి యాక్చువల్లీ దీంట్లో మొక్కజొన్న రాగులు అంటారు కదా రాగులు ఉన్నాయి ప్లస్ చూడండి ఇది చూసారుగా వీట్ వీటిని షోమే ఓకే వీటిని వీళ్ళు చాలా రోజుల నుంచి ఫర్మెంటేట్ చేసి పెట్టారన్నమాట దీన్ని పెట్టేసి దాన్ని ఇప్పుడు బాగా తీసుకెళ్ళి హీట్ చేస్తారు ఇది ఒక ట్రెడిషనల్ ప్రాసెస్ అనమాట ఈ పాట్స్లలో కూడా ఎలా ఉంటుంది అనేసి కొంచెం మిత్తం మీకు క్లియర్గా చూపిస్తా ఇక్కడ చూసారా ఇది ఫైనల్ ప్రోడక్ట్స్ అనమాట ఇది ఇది మొత్తం ఇంకా దాన్ని సీల్ చేసి పెట్టారు చైనీస్ ప్రకారం ట్రెడిషనల్ ఎందుకంటే చైనీస్ న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇవంతా ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది మనం ఇంకా వెళ్దాం ముందుకి ఇవన్నీ ఎన్నో రోజుల నుంచి ఫర్మెంట్ చేసి పెట్టిన సీడ్స్ అండి అంటే అవి ఉంటాయి కదా పప్పులు అంటారు కదా ఇవి రాగులు అనుకుంటా ఇవి ఈ టోటల్ ట్రెడిషనల్ ట్రైప్లో చేస్తున్నాను చూడండి స్మెల్ మాత్రం చాలా దారుణంగా వస్తుంది చూస్తున్నారుగా దాన్ని లిఫ్ట్ చేశారా దాని ఏంటంటే ఇక్కడ మొత్తం టోటల్గా నింపేస్తారనమాట మొత్తం ఏ టు జెడ్ పై వరకు ఈ కంటైనర్స్లో మొత్తం అన్ని సీడ్స్ అవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట మీన్స్ యాక్చువల్లీ ఈ పర్టికులర్ సీడ్స్ అన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఉన్నాయన్నమాట అది వచ్చేసి ఫర్మెంటెడ్ స్ట్రీమ్ అనుకుంటా ఏ లోపాన్ చిగ చిగతో చూ వాళ్ళు యాక్చువల్లీ చైనీస్లో చెప్తా ఉన్నారండి కానీ మనకి అది అర్థం కావట్లేదు అన్ఫార్చునేట్లీ అది ఐ హోప్ ఏంటంటే ఇది నాకు స్పిరిట్ లాగా అనిపిస్తుంది అనమాట సో వీళ్ళు నెక్స్ట్ ఏం ప్రాసెస్ చేస్తారో మనం చూద్దాము ఇదైతే మొత్తం నింపేశారు ఇది ఆల్మోస్ట్ ఈ ట్రెడిషనల్ చైనీస్ పాట్స్ అవన్నీ ఉంటాయి కదండి వాళ్ళు చైనీస్ న్యూ ఇయర్ ముందుకి వీళ్ళు టోటల్గా తీసుకుంటారన్నమాట యాక్చువల్లీ అంటే కాంట్రాక్ట్ తీసుకుంటారు కాంట్రాక్ట్ తీసుకొని మొత్తం ఫిల్అప్ చేసి వాళ్ళకి ఊర్లలో అక్కడ ఇక్కడ మొత్తం పంచుతారన్నమాట
అక్కడ చూసా కానీ స్టీమ్ బాయిలర్ అక్కడ కట్టలు వేస్తా ఉంది చూడు లేడీ. చైనీస్ స్మెల్ అనమాట, రైస్ వైన్ మనం తాగుతాం కదండి సేమ్ అట్లాంటిది అనమాట. ఇది కూడా ఇంచుమించు ఇది వేరేది అనమాట. ఇది యాక్చువల్లీ ఇప్పుడు అది ఉంది కదా, అది తీసేసి దీనికి కనెక్ట్ చేస్తారు ఇక్కడ. దాన్ని కనెక్ట్ చేసి దాన్ని లాక్ చేస్తున్నా చూడండి. సింపుల్ ప్రాసెస్. దాని తర్వాత దానిపైన లిడ్ పెట్టేస్తారు పైన. చూస్తాగా లిడ్ పెట్టేస్తారు, క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత దాన్ని కనెక్టింగ్ అది ఇస్తారన్నమాట. కనెక్టింగ్ పైప్ ఉంది కదండి, దీన్ని దీన్ని కనెక్ట్ చేస్తారు దీన్ని దీన్ని. ఓకే చూసారా అక్కడ ఇక్కడ రైట్ అది స్టార్టెడ్. అక్కడ వాటర్ అక్కడ వాటర్ పోసారు. వాటర్ పోస్తే ఏంటంటే దానిలో నుంచి స్టీమ్ బయటికి రాదనమాట. ఇంకా స్టీమ్ రాదు, స్టీమ్ రాకుండా దాన్ని సీల్ సీల్ చేస్తున్నాను అనమాట ఇంచుమించు ఇక్కడ నుంచి కూడా. ఇది ఉంది కదా ఇక్కడ కంటే ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ ఈ స్పేస్ ఉంటే దానిలో నుంచి స్టీమ్ బయటికి. ఓకే స్టీమ్ బయటికి రాకుండా స్టీమ్ మొత్తం దీంట్లోకి వస్తుంది అనమాట. దానికి సంబంధించిన వేప టైప్లో అంటే యాక్చువల్ మన ఇంటి దగ్గర మన తెలిసిన గుడుంబా తయారు చేస్తారు చూడండి సేమ్ ఇంచుమించు అట్లాంటిదే గుడుంబా లాంటిదే. కానీ దీని స్పిరిట్ అనేది ఏమి టోటల్గా న్యాచురల్గా చేసేది అనమాట ప్రాసెస్ అంతా. ఫ్రెండ్స్ యాక్చువల్లీ డిస్టర్బెన్స్ మాత్రం చాలా ఉంది నాకు కూడా తెలుసు, ఎందుకంటే పక్కన ఫ్యాక్టరీలో అది నడుస్తూ ఉందన్నమాట. ఇది బాయిలర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ప్రాసెస్. ఇక్కడ నుంచి మంట పెట్టిన తర్వాత ఈ బాయిలర్లో నుంచి మొత్తం ఆ స్టీమ్ అనేది ఇక్కడ దీనిలోకి వస్తుంది. స్టీమ్ అనేది మొత్తం ఈ ప్రాసెస్లోకి వస్తుంది. ఆ స్టీమ్ ప్రాసెస్ మొత్తం ఇక్కడ వస్తుంది అనమాట, ఈ పైప్లో నుంచి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ వచ్చి దీంట్లో నుంచి దీనిలో కింది నుంచి మొత్తం అంతా వాటర్లోకి వెళ్తుంది. ఇక్కడ ఇక్కడ వాటర్లోకి వెళ్ళేసి ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ పైన వస్తుంది. ఇక్కడ ఇక్కడ నుంచి గొట్టం నుంచి ఇట్లానే వస్తుంది. ఇట్లా వచ్చి మొత్తం దీంట్లో ఆ వేపర్ మొత్తం అయిపోయింది, మొత్తం వాటర్ లాగా వస్తుంది అనమాట దీంట్లో టోటల్. అది ఉందిగా ఇక్కడ నుంచి వస్తే స్టీమ్ ఉంది కదండి ఈ పైప్. ఈ పైప్ అనేది ఇలా కంటిన్యూ అవుతుంది అన్నమాట. కంటిన్యూ అయ్యి 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 ఇక్కడ నిండుతుంది దీంట్లో. చూసారా సోయిలా ఓకే ఓకే అది చూపిస్తారు అన్నమాటకి యాక్చువల్లీ మొత్తం ఇక్కడ సిచ్యువేషన్ మొత్తం చాలా హాట్ హాట్గా ఉందండి. చూపిస్తున్నారు ఇది ఇచ్చారన్నమాట మనకి తాగి చూడండి అని చెప్పేసి. చూద్దాం ఓకే. యో
ఇది మనకి ఇచ్చారండి యాక్చువల్లీ తాగడానికి. చూద్దాం ఎలా ఉందో. ఇట్స్ వెరీ స్ట్రాంగ్. బా ఇది అవసరం ఉందండి యాక్చువల్లీ ఫుల్ స్ట్రాంగ్ ఉంది. యాక్చువల్లీ నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత స్ట్రాంగ్ ఉంటుందని చెప్పేసి, కానీ బిభత్సంగా స్ట్రాంగ్ ఉంది. దీన్ని ఇంకా ఆల్మోస్ట్ 1 మంత్ 2 మంత్స్ అలా ఫర్మెంటేట్ చేసి అట్లా ప్యాక్ చేసి సీల్ చేసి పెడతారు కదా, అది ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. 2 పెగ్గులు తాగినంటే ఆల్మోస్ట్ అవుట్ అయిపోతాం మనం. ఇంకా ఇదే ఇది యాక్చువల్లీ ఇంకా ఇంత పోసిచ్చారు నాకు, నేను కొంచెమే తాగాను, ఇంత తాగానే మొత్తం గొంతు మండిపోతుంది, ఇంకా ఇంత ఉంది, ఇది నేను తాగలేను. సిషే మనకి యాక్చువల్లీ చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారండి వాళ్ళు, కానీ మనకి అది చైనీస్ లాంగ్వేజ్ మనకు అర్థం కావట్లేదు కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతా ఉంది. కానీ అది మాత్రం ఎంత స్ట్రాంగ్ ఉందంటే అబ్బో, వాళ్ళు తాగడానికి ఇచ్చారండి, అది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేము. గొంతు మండిపోతూ ఉంది, చాలా చాలా పవర్ఫుల్ ఉంది అది. నేను నార్మల్గా అది యాక్చువల్లీ సీడ్సే కదా ఉడకబెట్టారేమని చెప్పేసి అనుకున్నాను, కానీ బిభత్సంగా ఉంది అనమాట అది. అది యాక్చువల్లీ ఇంకేంటంటే దాన్ని సీల్ చేసి పెడతారు, నా కంటైనర్స్ నుండి మీకు చూపిస్తాను. అది ఆల్మోస్ట్ ఇంచుమించు 15-20 డేస్ వరకు సీల్ చేసి పెడతారంట. సీల్ చేసి పెట్టిన తర్వాత అప్పుడు వాళ్ళ కస్టమర్స్కి వాళ్ళకి మొత్తం ఇస్తారనమాట వాళ్ళు. కానీ అవసరం ఉందండి, టేస్ట్ మాత్రం భయంకరంగా ఉంది. ప్యూర్లీ స్పిరిట్ అనుకోండి, ఇంకా స్పిరిట్ కన్నా స్ట్రాంగ్ ఉంది, న్యాచురల్ స్పిరిట్ కన్నా స్ట్రాంగ్ ఉంది అనమాట. అంత దారుణంగా ఉంది పరిస్థితి చూడడానికి. చూసారా, హాయ్, ఈయన మాత్రం లోపల అనమాట మన బాస్, ఆయన మాట్లాడుతున్నారు వేరే కాల్లో. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు చాలా మందికి ఆల్రెడీ ప్రీ ఆర్డర్స్ తీసుకొని వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. యాక్చువల్లీ చాలా చాలా బాగుంది, సూపర్. వీరైతే చాలా బాగుందండి చేయడానికి. లాస్ట్కి ఇదేం స్టోరేజ్ చిగా, దీంట్లో నుంచి దీంట్లో పోస్తారు అన్నమాట వాళ్ళు, ఈ కంటైనర్ల నుంచి దీంట్లో పోస్తారు. చూసా కానీ స్టీమ్ అది చాలా బాయిల్ అయిపోయింది హాట్గా. దీంట్లో ఉంది కదా, ఇది ఉంది కదండి, ఈ దీంట్లో ప్యాక్ చేస్తారన్నమాట మొత్తం. ఈ టోటల్గా ఈ జార్స్లో మొత్తం ఫిల్ చేస్తారు. ఇవన్నీ ప్రీ ఆర్డర్ కంటైనర్స్ అనమాట. మీరు చూస్తున్నారు కదా, కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉన్నాయి పాట్స్ అన్ని. ట్రెడిషనల్ సిరమిక్ పాట్స్ అనమాట, దాన్ని మొత్తం ఫిల్ చేసేసి లాస్ట్కి దాన్ని ఇట్లా సీల్ చేస్తారు మడ్డుతో. ఇది ఉందిగా, ఇట్లా మడ్డుతో సీల్ చేసేసి దాన్ని ఆల్మోస్ట్ ఇంచుమించు 1 ఇయర్ వరకు పెడతారనమాట. 1 ఇయర్ పెట్టిన తర్వాత అప్పుడు దాన్ని సేల్ చేస్తారు. అంటే సేల్ అంటే ఆల్రెడీ ప్రీ ఆర్డర్ కాబట్టి వాళ్ళు డైరెక్ట్ వాళ్ళకి లొకేషన్స్కి పంపించేస్తారు. వాళ్ళు అక్కడ నుంచి ఇక చైనీస్ న్యూ ఇయర్ అప్పుడు తీసుకొని తాగుతారు అనమాట. ఇంచుమించు 1 ఇంకా చైనీస్ న్యూ ఇయర్ ఇంకా 2 మంత్స్ టైం ఉంది, 2 ఇయర్స్ టైం ఉంది కాబట్టి మస్తు సూపర్ అయిపోతుంది. ఇంకా స్ట్రాంగ్ ఫర్మెంటికేట్ అయిపోతుంది. ఓకే, ఇవన్నీ చూసారు కదండి గోధుమలు. ఇది ఆల్మోస్ట్ నేను ఒకటి చూపిస్తాను మీకు. ఈ గోధుమలు అన్నీ ఫర్మెంటెడ్ అయిపోయినాయి అన్నమాట మొత్తం. ఇది చూసారుగా, అంటే ఏ నీహో, ఇది చూసా కదండి, ఇది ఫార్మెంటెడ్ అయిపోయి ఇట్లా అయిపోయిందన్నమాట. జిగ్గు జిగ్గు అంటే గుజురు గుజురు లాగా అంటారు కదా. చూసారా, స్మెల్ వస్తుంది బాగా, అంటే పండిపోయిందన్నమాట. పండి అది ఉడకబెట్టారు అన్నమాట, ఆల్మోస్ట్ దాన్ని నానబెట్టారు. బాగా స్మెల్ మాత్రం బీభత్సంగా వస్తుంది, చాలా అవసరం ఉంది. ఇంకా లాస్ట్కి అవన్నీ అది స్టీమ్ పెట్టేసి అంతా అయిపోయిన తర్వాత అక్కడ పెట్టేస్తాను అనమాట మొత్తం. అక్కడ కంటైనర్లో పెట్టేసి దాన్ని మళ్ళీ ఏం యూజ్ చేస్తారో తెలియదు, కానీ మళ్ళీ తర్వాత యూజ్ చేస్తాను నేను. ఇంకా ఇది హాల్ కాల్, చైనీస్ హాల్ కాల్ వాళ్ళ పరిస్థితి. లోపల వాట్ యూ విల్ డూ విత్ దిస్ వన్? ఓకే, దీంట్లో ఎగ్స్ పెడతానంట అండి. యాక్చువల్లీ ఎగ్స్ పెట్టేసి ఉడికిస్తారంట దీంట్లో, అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుందంట. ఇది నాకు తెలిసి నేను మళ్ళీ అక్కడ పంపించేస్తున్నాం. ఇంకా ఓకే అండి, చూశాను చాలా బాగుంది. అది హాల్ కాల్ మాత్రం చాలా పవర్ఫుల్ ఉందండి. మనము అది ఇంచుమించు 2 పెగ్గులు తాగమంటే చాలు, ఫుల్ అయిపోవచ్చు, అంత స్ట్రాంగ్ ఉంది. ఇంకా న్యాచురల్ చేసింది, దీనిలో స్పిరిట్ అట్లాంటిది ఏం కలపలేదు. టోటల్గా
ప్యూర్లీ న్యాచురల్గా వచ్చిన ఫర్మెంటెడ్ హాల్ కాల్ అనమాట ఇది. ఓకే, ఇది చైనీస్ ట్రెడిషనల్ హాల్ కాల్ అనమాట, నేను చూసింది ఇప్పుడు వీడియో. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియో షేర్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.